కాపులను బీసీలో చేర్చాలని తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో పైకరావుపేట ఎంఆర్ఓ జయప్రకాష్ కి మేధపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి తోట నగేష్, దేవవరపు వెంకటేశ్వరరావు, జగత శ్రీను, వెలుగుల అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట నగేష్ మాట్లాడారు. తూర్పు కాపు సర్టిఫికెట్స్ ఇదివరకు ఇచ్చేవారు, మరి ఇప్పుడు కూడా మొత్తం చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ సర్టిఫికెట్ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి, డీటెయిల్ ఎంక్వైరీ చేసి సర్టిఫికెట్ ఇమ్మని అన్నారు. అదేవిధంగా మా ఆర్ఎన్ఏ మా విఆర్ఓసిని ఆ గ్రామంలో విచారణ చేపట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా తూర్పు కాపు సర్టిఫికెట్ ఇవ్వడానికి గాను వాళ్ళకి చెప్పాను. ఆ విధంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడానికి మేము యాక్షన్ తీసుకుంటాం. దాని మీద ఈరోజు పాయకరేపేటలో కాపు సంఘం తరపున కాపులందరికీ కూడా బీసీడి సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో ఉత్తరాంధ్రకి అందరికీ కూడా ఇమ్మని జీవో రావడం జరిగింది. దాని మీద శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇస్తున్నారు. విశాఖపట్నం సిటీలో తప్ప ఎక్కడ ఇవ్వకపోతే అప్పుడు పోరాటం చేసి సత్యారాం మాస్టర్ గారు, నేను పోరాటం చేసేప్పుడు బీసీడి సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు కలెక్టర్ లవ్ అగర్వాల్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ధర్నా చేయడం జరిగింది. దాని మీద లవ్ అగర్వాల్ గారు కలెక్టర్గా ఉండగా ఒక సర్క్యులర్ని ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా బీసీడి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే మన ప్రాంతంలో అప్పుడు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఆర్డీఓ అప్పుడు ఒక ఎంఆర్ఓ గారు మనకి వ్యతిరేకంగా ఉండడం వల్ల మన ప్రాంతంలో ఈ డివిజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బీసీడి సర్టిఫికేట్లు కోల్పోవడం జరిగింది. సుమారు ఈ సర్క్యులర్ వల్ల అప్పుడు అగర్వాల్ గారు ఇచ్చిన సర్క్యులర్ ఒక విశాఖపట్నం జిల్లాలో 30,000 మందికి సర్టిఫికేట్స్ రావడం జరిగింది. మరి ఈరోజు మన ప్రాంతంలో మళ్ళా కాపులందరూ కూడా ఏకదాటి మీద వచ్చి మళ్ళా తూర్పు కాపు సంఘం అని పెట్టి ఈ ప్రాంతం నక్కపల్లి, నాతవరం కొంచెం వెనకబడి ఉన్నాయి ఎలమంచి ప్రాంతాల్లో, మళ్ళా ఈ విధంగా ముందు దరఖాస్తు చేసి 10 రోజులు ఆగిన తర్వాత అందరూ కూడా రిప్రజెంటేషన్ పెట్టండి. వాళ్ళు అర్హతను బట్టి కాపు అని సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ మాత్రం అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని వీళ్ళు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు. గతంలో అంబేద్కర్ గారు ఉన్నప్పుడు 90 మందికి మరి బీసీడి సర్టిఫికేట్లు ఎలాగిచ్చారో దాన్ని బేస్ చేసుకునే మళ్ళీ ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని పక్షంలో అర్హులైన వాళ్ళందరూ కూడా ఇవ్వని పక్షంలో మేము తదుపరి చర్య ఏం తీసుకోవాలన్నది మొన్న మా సంఘం తరఫున మీటింగ్ పెట్టుకుని ఆ తర్వాత తదుపరి చర్యకి పిలుపునిస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం.